లో భారతీయులకు ఫ్రీ ఎడ్యుకేషన్ మరిన్ని వివరాలకు కన్సల్ట్ నమస్తే సుందరవరెడ్డి గారు రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటో తారీఖు నుంచి వారి ఫినాన్షియల్ సెక్టర్లో ఎటువంటి మార్పులు చేర్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది అంటారు అసలు రైట్ ఒకటి సెబీ పరంగా అయితే యాక్చువల్ అయితే డిసెంబర్ థర్టీఎత్ లాస్ట్ ఇయర్ తోటి నామినేషన్ అందరూ కంపల్సరిగా యాక్టివేట్ చేయాలండి చేయకపోతే మ్యూచువల్ ఫండ్ అకౌంట్స్ కానీ ట్రేడింగ్ అకౌంట్స్ కానీ ఫ్రీజ్ అయిపోతాయి అనమాట దాన్ని నెక్స్ట్ ఇయర్ అంటే ట్వంటీ ట్వంటీ ఫోర్ జూన్ థర్టీ ఎత్ వరకు ఎక్స్టెండ్ చేశారు అంటే జూన్ థర్టీ ఎత్ వరకు ఈ సంవత్సరం కొత్త ఎక్స్టెండ్ చేశారు మీ మ్యూచువల్ ఫండ్స్ అకౌంట్ కానీ లేకపోతే మీ డిమాట్ అకౌంట్ గాని ఉంటే గనక ఖచ్చితంగా నామినేషన్ యాక్టివేట్ చేసుకోవాలి ఓకే ఇది ఒకటి అండ్ రెండోది సెబీ వాళ్ళు ఎంఎఫ్ లైట్ అని చెప్పేసి ప్యాసివ్ ఫండ్స్ కోసం గా ఒక సపరేట్ కంపెనీని క్రియేట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు డిస్కషన్ జరుగుతున్నాయి మార్చి లోపు అది డిసిషన్ రావచ్చు ఫైనలైజ్ అవ్వచ్చు అది కనుక ఫైనలైజ్ అయితే ఇండియాలో ట్వంటీ ట్వంటీ ఫోర్ మళ్ళీ ఒక గుర్తు గుర్తుండే ఇయర్ గా అయిపోతుంది ఇప్పుడు వరకు ఏంటంటే ఈ ప్యాసివ్ ఫండ్స్ అందరు కూడా యాక్టివ్ ఫండ్స్ లో రన్ చేస్తారు ఎయిమ్స్ కంపెనీ వాళ్ళే ఒక్కసారి ఎంఎఫ్ లైట్ కనుక లీగలైజ్ అయిపోతే అచ్చం ప్యాసివ్ ఫండ్స్ కోసం సపరేట్ కంపెనీలు పెట్టుకొస్తాయి తద్వారా ఎక్కువ ప్యాసివ్ ఫండ్స్ ఇంకా క్రియేట్ అవుతాయి అన్నమాట ఇండియాలో ఒక పెద్ద మూమెంట్ స్టార్ట్ అవుద్ది ఓకే కాబట్టి మార్చి మంత్ కల్లా మనకి సెబీ వాళ్ళ దగ్గర నుంచి గుడ్ న్యూస్ వినబోతున్నాను ప్యాసివ్ ఫండ్స్ సపరేట్ కంపెనీస్ అండ్ అండ్ థర్డ్ వన్ ఈ సంవత్సరం నుంచి అక్టోబర్ నుంచి నీకు టీ ప్లస్ జీరో సెటిల్మెంట్ జరగబోతుంది ఓకే అండ్ దాని గురించి కూడా మన అఫీషియల్ అనౌన్స్మెంట్ అక్టోబర్ కల్లా వస్తుంది అనమాట సో సెబీ దగ్గర నుంచి మనం ఈ మూడు అనౌన్స్మెంట్స్ మార్కెట్ కి అండ్ ఐపీఓస్ పరంగా వస్తే ఆల్రెడీ వాళ్ళ ఎలక్ట్రికల్స్ అది అయ్యప్ప అనౌన్స్ చేసింది అండ్ ఫస్ట్ క్రై బేబీ వాళ్ళు అనౌన్స్ చేశారు దాంతో పాటు సిగ్గి వస్తుంది ఈ ఇయర్ ఓయో హోటల్స్ వస్తాయి ఈ సంవత్సరమే అండ్ పే వాళ్ళు రెడీ చేస్తున్నారు ఈ సంవత్సరమే అంటే పేయు మనీ వాళ్ళు రెడీ చేసుకుంటున్నారు అంటే ఆల్మోస్ట్ స్విగ్గి పేయూ ఓయో ఈజీ అండ్ ఫోన్ పే ఆకాశ్ ఇన్స్టిట్యూట్ అండ్ ఫస్ట్ క్రై అండ్ ఓలా ఎలక్ట్రికల్స్ ఇవన్నీ కొంచెం ఫేమస్ యూనికార్న్ బ్రాండ్స్ అనమాట ఇవన్నీ కూడా ఈ సంవత్సరం లిస్ట్ కాబోతున్నాయి ఓకే సో కొత్త ఐపీఎస్ హవా నడుస్తుంది మార్కెట్లో ఇది అండ్ వడ్డీ రేట్ల గురించి అయితే వరల్డ్ వైడ్ గా వడ్డీ రేట్లు అన్నీ తగ్గబోతున్నాయండి ఈ సంవత్సరం అండ్ మనం కూడా గుడ్ న్యూస్ వినబోతాం ఆర్బిఐ దగ్గర నుంచి అయితే వీటన్నిటికీ క్వైట్గా లు ఏంటంటే లేడీస్ మహిళల సేవింగ్ స్కీమ్ ఒకటి ఉంది కదా వడ్డీ రేట్లు పెంచుతున్నారు ఎయిట్ నుంచి ఎయిట్ పాయింట్ టూ పర్సెంట్ ట్వంటీ బేసిస్ పాయింట్స్ పెంచుతున్నారు అనమాట అఫ్ కోర్స్ స్మాల్ స్కేల్ సేవింగ్ అన్ని కూడా ఎవ్రీ త్రీ మంత్స్ ఒకసారి రీసైజ్ చేస్తారు రివైజ్ చేస్తా ఉంటారన్నమాట అట్లా ఎవ్రీ త్రీ మంత్స్ కి రివైజ్ చేస్తారు ఇప్పుడు ఈ రివిజన్ లో ఏంటంటే ఎయిట్ నుంచి ఎయిట్ చేస్తున్నారు ఎయిట్ నుంచి ఎయిట్ ఎఫెక్ట్ ఫ్రమ్ జనవరి ఫస్ట్ మార్చ్ థర్టీ ఫస్ట్ వరకు ఉంటుంది ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేరు సిమ్ కార్డ్స్ కూడా కొత్తగా యాక్టివేట్ చేస్తాను ఈ సంవత్సరం ఇప్పుడు దాకా మనం ఫిజికల్ గా డాక్యుమెంటేషన్ ఇచ్చే యా ఆధార్ కార్డు యా దాని వల్ల ఏంటంటే మిస్సేజ్ అవుతుంది వేరే వాళ్ళ డాక్యుమెంట్స్ వాడి వీళ్ళు కొత్తగా నెంబర్ ఆఫ్ సిమ్ కార్డ్ మల్టిపుల్ జిరాక్స్ చేస్తున్నారని చెప్పేసి ఇప్పుడు డిజిటల్ ఓటీపీ వస్తున్నాయి మనం ఆధార్ కార్డు కేవైసి ఎలా పాస్ అవ్వాలో డిజిటల్ కార్డు నువ్వు పాస్ అవుతే సిమ్ కార్డు నీకు ఇస్తారు అందుకని ఫ్రాడ్ చేయటం కష్టం అందుకని ఈ సంవత్సరం జనవరి ఫస్ట్ నుంచి ఎవరైనా సిమ్ కార్డ్ తీసుకోవాలంటే కనుక డిజిటల్ కేవైసీ క్లియర్ చేయాలి ఫిజికల్ డాక్యుమెంట్ అవసరం లేదనమాట దానివల్ల దొంగ సిమ్ కార్డ్స్ అన్ని బ్లాక్ అయిపోతుంది ఇది అండ్ దీంతో పాటు ఫోర్ వీలర్స్ రేట్స్ అండి అండ్ రా రామిటర్ కాస్ట్ అంటే మెటల్స్ పెరుగుతున్నాయి కాబట్టి వాళ్ళు త్రీ టు ఫైవ్ పర్సెంట్ దాకా పెంచుతున్నారు పెంచుతామని అనౌన్స్ చేశారు ఆల్రెడీ అండ్ టాటా మోటార్స్ వాళ్ళు అనౌన్స్ చేశారు మారుతి సీజ్కి వాళ్ళు అనౌన్స్ చేస్తారు వీళ్ళందరూ అది కూడా ఎఫెక్ట్ కాబట్టి జనవరి నుంచి అలాగే ఇంకొకటి ఏంటంటే యూపీఐ పేమెంట్స్ ఎవరైతే ఇన్యాక్టివ్ ఉంటాయి లాస్ట్ వన్ ఇయర్ నుంచి అవన్నీ బ్లాక్ చేస్తున్నారు అంటే మీ దగ్గర అంటే ఈ ఎలా రిపోర్ట్ లో యూపీఐ పేమెంట్లు అన్ని ఓపెన్ చేస్తారు ఫోన్ పే గా లేకపోతే పేటిఎం కానీ జిపే ఓపెన్ చేసుకొచ్చుంటారు వాట్సాప్ పే కూడా లాస్ట్ వన్ ఇయర్ నుంచి మీరు ఏదైనా వాడలేదనుకోండి అది బ్లాక్ అవుతుంది అఫీషియల్ ఈ రోజు నుంచి తగిపోతుంది ఇప్పుడు యాక్చువల్ యాక్టివ్ యూజర్స్ ఎంత మనకి లైవ్ అవుతుంది అనమాట ఇప్పుడు ఫోన్ పే వాళ్ళు లేదా పేటిఎం వాళ్ళు మా దగ్గర ఇన్ని కోట్ల మంది ఉన్నారు అన్ని కోట్ల మంది అని చెప్తున్నారు కదా దీనివల్ల ఏంటంటే అఫీషియల్ గా డేటా మనకి బయటకు వస్తుంది అనమాట యాక్టివ్ ఎంత మంది అనేది సో లాస్ట్ వన్ ఇయర్ నుంచి మనం వాడకుండా అనుకుంటే అది డియాక్టివ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది అదొకటి అండ్ బీమా వాళ్ళు కూడా ఇన్సూరెన్స్ సెక్టర్ కూడా ఏంటంటే అసలు పాలసీ ఏంది రేట్ ఆఫ్ రేట్ని అంతా ఎంతవరకు టర్మ్ కి కవర్ అవుతుంది అనే దాని మీద క్లియర్ గా కట్టుగా వాళ్ళు తెలియటం కోసం చెప్పి బ్రోచర్స్ ప్రింట్ చేయమన్నారు అంటే ఇంత ముందులో ప్రతి మ్యూచువల్ ఫండ్ అదే ప్రతి ఇన్సూరెన్స్ పాలసీలు సింపుల్ లాంగ్వేజ్ లో అందరికి అర్థమయ్యేలాగా బ్రోచర్ గా పిండి చేయాల్సి ఉంటుంది తద్వారా ఎక్కువ మందికి ఇన్సూరెన్స్ అవర్నెస్ వచ్చే ఛాన్స్ ఉంది అట్లా ప్రతి ఒక్కటి కూడా అప్డేట్ అవుతున్నారనమాట అండ్ మోర్ అవర్ లాస్ట్ ఇయర్ నుంచి ఇన్సూరెన్స్ అన్ని కూడా డిమాట్ అకౌంట్ లోకి డిపాజిట్ అవుతున్నాయి అందుకని కొత్తగా లాంచ్ చేసే ఎలాంటి ఇన్సూరెన్స్ పాలసీలు అయినా సరే మన డిమాట్ అకౌంట్ వచ్చి స్టోర్ అవుతాయి కాబట్టి డిజిటలైజ్ అవుతుంది మొత్తం ఫిజికల్ ఫార్మేట్ నుంచి కాబట్టి కొత్త సంవత్సరంలో మా ఇండియా ఇంకా మోర్ డిజిటల్ భారత్ గా మారే ఛాన్స్ ఎక్కువ ఉందన్నమాట సో ఓవరాల్ గైతే ట్వంటీ ట్వంటీ ఫోర్ అనేది సెబీ పరంగా మంచి మంచి న్యూస్ మనం వినొచ్చు అండ్ ఐబిఎస్ లాస్ట్ ఇయర్ లాగా ఈ సంవత్సరం కంటిన్యూ ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అండ్ అన్ని డిజిటల్ అయిపోతున్నాయి కార్డులు అన్ని డిజిటల్ అయిపోతున్నాయి అండ్ యూపీఐ పేమెంట్లు నెక్ట్ కొన్ని సుకన్య సమృద్ధి యోజన కూడా సో ఇవన్నీ కొత్త కొత్త ఇయర్ లో మనం చెప్పండి థ్యాంక్ యూ సో మచ్